అండి నేను మీ రామకృష్ణిహాన్ యాస్ట్రోన్యూమరాలజ్ని అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మేషరాశి గురించి మనం తెలుసుకుందాం శుభకృత నామ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి మేషరాశి వారికి హృదయపూర్వక ధన్యవాదములు కృతజ్ఞతలు ఎందుకంటే మీ జీవితం ఈ సంవత్సరంతో ముడిపడి ఉంటుందండి మీ జీవితం ఈ సంవత్సరం చూడండి నేను చెప్పేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జరిగే సంవత్సరం అండి పద్నాలుగు సంవత్సరాల తర్వాత మీ జీవితంలో మార్పు జరుగుతుందంటే ఆ సంవత్సరం శుభకృత సంవత్సరమే ఎంత గొప్ప అదృష్టవంతులు అవుతారంటే పట్టిందల్లా బంగారం ఈ సంవత్సరం చూడండి వివాహాలు అద్భుతమైనటువంటి వారితో అంటే మంచి వాళ్ళతో జరుగుతాయి వ్యాపారాలు చేసి కోట్లు గడిస్తారండి ఉన్నతంగా జీవిస్తారు మీకు ఇంకొక విషయం ఏంటంటే చదువుకున్నటువంటి పిల్లలకి మంచి మంచి హయ్యర్ పొజిషన్ గల జాబ్స్ వస్తాయి నెంబర్ వన్ పొజిషన్లో ఉంటారు తల్లిదండ్రుల కళ నెరవేర్స్తారండి ఈ సంవత్సరం పిల్లలు చూడండి తర్వాత విదేశాలకు వెళ్ళి అక్కడ మంచి జాబ్ చేయాలి హెచ్ వన్ బివిసా పడాలి అక్కడ లైఫ్ సెట్ కావాలి అక్కడనే పిఆర్ పొందాలి అది ఏ ఉన్నా కానీ అలాంటి విదేశ అంటే విదేశాలకు వెళ్ళ వెళ్ళే అనుకున్నటువంటి వారికి ఈ సంవత్సరం మేషరాశి వారికి అసలు వెనక్కి తిరిగి చూసుకోకండి ఇవన్నీ చెబుతున్నా కూడా మీరు నిరుత్సాహంతో ఉన్నారంటే ఇక మిమ్మల్ని ఎవరు బాగుపరచలేరు ఇంత మంచి టైము ఇంత మంచి యోగము ఇప్పుడు వచ్చిందండి దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఎలా నేను ఒకటే చెప్తున్నాను మీ పేరుని సరైన సంఖ్యాపనంలోకి మార్చుకోండి చూడండి ఎన్నో ఖర్చు పెడుతున్నామండి ఎంతో ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు ఒక అతను మొన్న రీసెంట్గా ఒక సంవత్సరం రెండు సంవత్సరాల క్రితము సార్ నేను రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్ కావాలని చెప్పేసి ఏడు లక్షలు పెట్టాను సార్ అంట వస్తాయా సార్ తిరిగి వస్తాయా జాబ్ వస్తుంది అని అడుగుతుంది తిరిగి వస్తాయా అంటున్నాడు అంటే అర్థమైపోయింది అతనికి నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత జాబ్ వచ్చింది డబ్బులు తిరిగి రాలేదు మోసం చేసేటండి ఏడు లక్షలు మోసం చేశాడు నేను అతనికి సర్ది చెప్పాను నీకు పైసలు తిరిగి వస్తాయని నేను చెప్పాను కానీ నీకు జాబ్ వస్తుంది అంటే ఎగ్జామ్ రాసిడు పాస్ అయ్యాడు మంచి జాబ్ వచ్చింది రైల్వే డిపార్ట్మెంట్లో అప్పుడు వచ్చాడు మరి డబ్బులు వస్తాయి సార్ అంటే ఇక డబ్బులు రావు అది వదిలిపెట్టేసి అవి రావు ఎందుకంటే ఆ యోగం లేదు నీకు నీ చేతితో డబ్బులు ఇస్తే తిరిగి రావు ఆ యోగం నీ చేతిరేఖలలో చూసాను నీకు రావు అవి డబ్బులు రావు ఉద్యోగం వచ్చింది అంటే ఇవే డబ్బులు ఇచ్చి ఆ ఉద్యోగం కొనుక్కున్నాను అనుకొని చెప్పి అనుకో అంటే కాంప్రమైజ్ అయిపోయిందండి అంటే సర్దు పెట్టుకున్నాడు అంతే సార్ ఇంకా మీరు చెప్పింది అంతే ఇవే డబ్బులు అట్టి ఇచ్చినాం అనుకున్నా నాకు ఉద్యోగం అయితే వచ్చింది నేనైతే సేఫ్గానే ఉన్నాను సార్ అని చెప్పాడు అంతేనండి మనం ఆలోచించే విధానాన్ని బట్టి మన జీవితం నడుస్తుంది అదే అదే ఆలోచనలో అబ్బా నాకు డబ్బు పోయింది డబ్బు పోయింది నాకు అని అనుకున్నాను ఉద్యోగం వచ్చిన డబ్బు మీద మెంటల్ టెన్షన్ అండి వద్దు అలా పెట్టుకోకూడదు సో నా దగ్గరికి వచ్చారు బాగుపడ్డారు సంతోషం అండి ఏ పుట్టలో ఏ బాగుందో మీ అదృష్టం ఆ భగవంతుడు నా వరకు తీసుకొచ్చి చూపించాడు కలిసి వచ్చిందండి బాగుంది లైఫ్ బాగుంది దీంతో ఎదుగండి ఇంకా మంచిగా ఎదుగండి నేను అందుకే చెప్తున్నాను ఉద్యోగ కోశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు వివాహం కాలేక ఇబ్బంది పడుతున్నటువంటి వారు వ్యాపారాలు పెట్టి నష్టపోతున్నటువంటి వారు ఎవరైనా మేషరాశి వారు ఉంటే ఒక్కసారి పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి ఈ సంవత్సరం రాజు రసాధిపతిగా శని ఉన్నాడు మంత్రిగా గురువు బాధ్యతలు స్వీకరించాడు సైన్యాధిపతి హార్గాధిపతి మేఘాధిపతిగా బుధుడు బాధ్యతలు స్వీకరిస్తున్నాడు లైఫ్ బాగుంటుందండి ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది కష్టపడిన వాడికి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది దానికి లక్ కల్పించే విధంగా నేను నేమ్ కరెక్షన్ ఇస్తాను అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వేయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఆరుగా ఉంది గత సంవత్సరాన్ని అంటే ప్లవనామ సంవత్సరాన్ని పోలిస్తే మేషరాశి వారికి ఈ సంవత్సరం అయితే బాగుంది కదండి ప్లవనామ సంవత్సరం ఆదాయం ఎనిమిదే ఉంది కానీ ఇక్కడ పద్నాలుగు అయింది వేయం పద్నాలుగు ఉంది పద్నాలుగు పద్నాలుగు వచ్చేసింది రాజపూజ్యం నాలుగు ఉంది అక్కడ రాజపూజ్యం మూడు ఉంది ఇక్కడ ఏది టూ థౌజండ్ ట్వంటీ టూ ప్లవనామ శుభకృతనామ సంవత్సరం ఫ్లవర్ నవ సంవత్సరం నాలుగు ఉంది శుభకృత నవ సంవత్సరం మూడు ఉంది తర్వాత రాజపూజ్యం మూడు ఉంది అక్కడ ఈ సంవత్సరం ఉంది అవమానం సో అయితే ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుంది అండి లైఫ్ బాగుంటుంది మేషరాశి వారికి యాస్ట్రాలజీ పరంగా న్యూమరాలజీ పరంగా మీ పేరును సరైన సంఖ్యాబలంలోకి మార్చుకొని దాని రోజు నోట్బుక్లో రాయండి ఆధార్ కార్డ్ ప్యాన్ కార్డ్ పాస్పోర్ట్ సర్టిఫికేట్ ఏది చేంజ్ అయిన అవసరం లేదు కేవలం నోట్బుక్ లో మీద కోర్సులాగా రాస్తే సరిపోతుంది మీ గురించి కానీ మీ పిల్లల గురించి కానీ మీ ఫ్యామిలీ గురించి కానీ మీ పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్కోవాల నెంబర్ కాల్ చేసి పర్సనల్గా మీరు ఫోన్లైన్లో కలిసే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వేజన సుఖినో భవంతు